నమస్కారం రాజయోగం కార్యక్రమానికి స్వాగతం తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిషపరంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా జాతకపరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రాజగురు గారు ఉన్నారు మరిన్ని వివరాలను రాజగురు గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే రాజగురు గారు నమస్తే అమ్మా ओम गंगणपतये नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः राजगुरु गारु मुंदुगा मनतो माट्लाडडानिकि की कॉलर रेडीगा उन्नारनि कॉल तीसुकुंदाम नमस्ते अंडि हेलो नमस्ते अंडि नमस्ते अंडि चेप्पंडि मीरु एवरि गुरिंचि तेलुसुकोवालनुकुंटुन्नारु ना गुरुने अंडि मी पेरु लक्ष्मीकांत अंडि ओके अंडि मी राशि नक्षत्रं चेप्पंडि मेष राशि भरणि नक्षत्रं अंडि ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు లైఫ్ ఎట్లా ఉంటదో ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయండి ఓకే అండి మీరు ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అవునండి రాజగురు గారు పరిష్కార వివరణ తెలియజేస్తారు మీరు శ్రద్ధగా వినండి स्वामी नमस्ते लक्ष्मीकांत गारू चूडंडी मेषलग्न मेषलग्ना की मुख्यमुगा क्षमिंचंडे उदयलग्न मीनलग्न मीनलग्ना की मुख्यमुगा धनाधिपति कुजुड़ अलागे सप्तमाधिपति बुधुड़ व्याधिपति शनेश्वरुड़ అక్కడ కేతు గ్రహము షష్టమంలో రాహు లగ్నాధిపతి ముఖ్యముగా ఇక్కడ వచ్చిన విషయము ధనస్థానము బలంగా ఉన్నా కూడా లగ్నాధిపతినే స్వయముగా రాహుతో పాటు చిత్ర విచిత్రమైన ఖర్చులు ఎందుకంటే వేయ్యంలో ఉన్న కేతు వలన ఈ పరిస్థితి అలాగే రుణబాధలు షష్టమం నుండి రుణబాధలు చూసే విషయము ఎందుకంటే ధనాధిపతి బలహీనమైన విషయం కాబట్టి ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి అలాగే రాహు దోషానికి ప్రతి రోజు కాలభైరవాష్టకాన్ని చదవండి ఉదయము సాయంత్రము మరి అలాగే ఇంకొక విశేషమైనదంటే లగ్నాధిపతి గురుడే కాబట్టి ప్రతి గురువారము వ్రతం చేయండి అంటే ఒక పూట భోజనం ఇది ఈ రకంగా పాటిస్తారండి స్వామి ధనాదాయం బాగుంటుంది నిలకడగా ఉంటుంది శుభం అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి నమస్తే లక్ష్మి గారు నమస్కారండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా హస్బెండ్ గురించి అండి మీ హస్బెండ్ పేరు చెప్పండి ప్రసాద్ అండి ప్రసాద్ రాశి నక్షత్రం చెప్పండి అమ్మా హస్త నక్షత్రం అమ్మా ఓకే అండి హస్త నక్షత్రం రాశి కన్యా రాశి ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సూటిగా ఒకటే ప్రశ్న అడగండి అమ్మా ప్రసాద్ హస్త నక్షత్రం కన్యా రాశి మీరు ఆరోగ్యం గురించి ప్రశ్న వేశారు దీనికి సంబంధించిన పరిష్కార వివరాన్ని రాజగురు గారు తెలియజేస్తారు మీరు శ్రద్ధగా వినండి అమ్మా నమస్తే అమ్మా నమస్కారం గురుగారు చూడండి షష్టమం రోగస్థానాధిపతి గురుడు కర్కాటక లగ్నం ఉదయం ఉదయించిన ఆరుడ లగ్నము కర్కాటకం అంటే షష్టమాధిపతి రోగాధిపతి గురుడు రాహుతో పాటు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే రోగస్థానంలో మాంది విశేషమైన గ్రహం ఈ గ్రహానికి ముందు ప్రతి గురువారము తెల్ల ఆవాల నుండి దృష్టి తీయండి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఇది ముఖ్యమైన ప్రక్రియ అలాగే మీరు స్వయాన ప్రతి శనివారము భార్యైన మీరు ప్రతి శనివారము ఒక పూట భోజనం శనివార వ్రతం చేయండి ఈ రెండు ఖచ్చితంగా చేసుకుంటారండి అమ్మా ఆరోగ్యం కుదుటపడుతుంది శుభం అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి నమస్తే అండి హలో హలో మేడం
నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, మీ పేరు? నా పేరు కే వంశీకృష్ణ మేడం. ఓకే, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, నా గురించి తెలుసుకోవాలి. ఓకే వంశీకృష్ణ గారు, మీ రాశి నక్షత్రం తెలియజేయండి. నాది ఆరుద్ర నక్షత్రం మేడం, మిథున రాశి. ఓకే అండి, ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. అవును మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. హలో. హలో సార్ మేడం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ చూడొద్దు, ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాను మేడం. ఓకే అండి, మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ గురించి మీ ప్రశ్న అడిగారు. ఓకే అండి, వంశీకృష్ణ గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. రాజగురు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. వంశీకృష్ణ గారు, ఇక్కడ మీ లగ్నాధిపతి లగ్నంలోనే ముఖ్యమైన విషయం అంటే లాభాధిపతి, ప్రమోషన్ రావాలి అంటే దశమంలో ఇక్కడ ఉండే విషయం. గవర్నమెంట్ సర్వెంట్ స్వామి మీరు, అది చాలా బాగుంది, కనపడుతుంది, చూస్తున్నాము. కానీ లాభాధిపతి దశమంలో రాహుతో పాటు అంటే ఇక్కడ ఇది వచ్చిన విషయం, ఇది కొంచెం ఇబ్బందికరంగా వచ్చే విషయం. దాదాపు ఒక 7-8 నెలలు కావాలి స్వామి మీరు ప్రమోషన్ పొందాలి అంటే. లేకపోతే సర్పదోషాన్ని నివారించుకోండి, ఆ యొక్క దోషమే ఈ రకంగా మీకు నిలబడుతూ ఆ రకంగా ఇది అవుతుంది స్వామి. సర్పదోషాన్ని నివారించుకుంటే దగ్గరలో కాణిపాకము గణపతికి ఒకసారి హోమమే కానీ కనీసము దర్శనమనే చేయించుకుంటండి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకున్నామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. అబ్బాయి పేరు? సాయి మాధవ్. సాయి మాధవ్. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. సింహరాశి మఖా నక్షత్రం. సింహరాశి మఖా నక్షత్రం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, మీరు విద్య గురించి ప్రశ్న అడిగారు. సాయి మాధవ్, సింహరాశి, మఖా నక్షత్రం. ఓకే అండి, రాజగురు గారు పరిష్కార వివరాన్ని తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. మా నమస్తేనమ్మా. ఇక్కడ చూడండి, అబ్బాయికి విద్యాయోగం అనేది బలంగా ఉంది. ఎందుకంటే విద్యాకారకుడు గురుడు, మరి బుద్ధికారకుడు బుధుడు, ఇద్దరూ లగ్నంలోనే. ఈ విషయం లగ్నాధిపతి షష్టమంలో ఇది బలమైన విద్యాయోగాన్ని ఇస్తుందమ్మా. కానీ లగ్నాధిపతితో పాటు ఉండ రాహు వలన విద్యని సవ్యంగా చదవరు, ఆ దోషం బలంగా అలాగే నిలబడిపోతుంది. అలాగే వ్యయంలో కేతు వృధా సమయాన్ని చేసే విషయం. ఈ ముందు ఈ యొక్క దోషాన్ని నివారించుకోండి, అబ్బాయి సరిగ్గా సవ్యంగా చదవగలుగుతారు. ఎప్పుడు చూడండి, లగ్నాధిపతి సిస్టమంలో ఉన్నారు అంటే ఇది డిగ్రీకి సంబంధించిన అలాంటి చదివే విషయం కాబట్టి సర్పదోషాన్ని నివారించుకుని చెప్పండి అమ్మా. చూడండి, అరగా చేయించండి, ఖచ్చితంగా సర్పదోషాన్ని ఆశ్లేషాబలినే జరిపించండి విద్యకు సంబంధిస్తే, లేకపోతే విద్య సవ్యంగా రాదు, స్పష్టమైన నిర్ణయం. శుభం. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మాకు శ్రీనివాస్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే శ్రీనివాస్ గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, నా గురించి అండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం తెలియజేయండి. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రము. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. వ్యాపారము, ఆరోగ్యం గురించి కావాలమ్మా. అంటే ఒక్క ప్రశ్నకి మన గురువు గారు సమాధానాన్ని తెలియజేస్తారు, మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి. వ్యాపారం గురించి తెలుసుకుంటారా? అవునండి. ఓకే అండి, శ్రీనివాస్ గారు మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం, వ్యాపారం గురించి మీరు ప్రశ్న అడిగారు. రాజగురు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. శ్రీనివాసరావు గారు, మకర లగ్నం, ఉదయించిన లగ్నము మకరము, అంటే ఇక్కడ తృతీయము వ్యాపారము, క్రయ విక్రయ స్థానాలని ఉన్నాయండి. క్రయస్థానము 11, విక్రయస్థానము 3. కాబట్టి విక్రయస్థానంలో కొంచెం ఇబ్బందికరమైన విషయాలు. లగ్నాధిపతి విక్రయస్థానంలో నిలబడుతున్నాడు, లేదని లేదు, కానీ లాభస్థానమైన కూడా వక్రీకరించిన శనేశ్వర్ వల్ల ఈ దోషం. కాబట్టి
ముందు స్వామి ఇంకొక 10-15 రోజులు కొంచెం ఇబ్బంది పడతారు, తర్వాత ఏం లేదు. కానీ ఈ సర్పదోషం ఉంది, ద్వితీయ స్థానంలో కేతు డబ్బు సవ్యంగా నిలబడదు, ఎంతొచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే అష్టమంలో రాహు ఇది వృధాగా అంటే చాలా ఇబ్బందికరంగా పెట్టే రాహుదోషము కాబట్టి. అలాగే దశమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు, ఇది చాలా మంచి యోగం అంటే వృత్తి సవ్యంగా ఇస్తున్నారు వస్తుంది అనే ప్రశ్న. కానీ ఈ సర్పదోషాన్ని ద్వితీయంలో ఉండా కేతు అష్టమంలో ఉండా రాహు ఈ దోషాన్ని నివారించుకుంటే మీకు అన్ని లాభాలు చేకూరుతాయి. ఎందుకంటే ఈ లగ్నాధిపతి లాభంలో నిలబడిన అనుభవం మీకు రావట్లేదు, ఎంత లాభం ఎలా వస్తుంది ఏమవుతుంది అనేది కనపడతలేదు. కాబట్టి సర్పదోషాన్ని నివారించుకోండి, ఖచ్చితంగా మంచి ఆదాయం పొందుతారు స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు గోపినాథ్ అండి. గోపినాథ్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. అంటే మీనరాశి అని తెలుసు అండి, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలుసు, చెప్తే మీరు చెప్పగలుగుతారా? అవసరం లేదండి, ఇప్పుడు మీరు మీ పేరు చెప్పారు కాబట్టి పర్వాలేదు. రాజకురి గారు చూస్తారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా మీ ప్రశ్న చెప్పండి. పెళ్లి గురించి అండి, తర్వాత అంటే జాబ్ లో ఎలా ఉంటుంది, ఈ రెండు విషయాలు. ఒక్క ప్రశ్నకే సమాధానాన్ని తెలియజేస్తారండి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. మీరు వివాహం గురించి తెలుసుకుంటారా? హలో, హలో గోపినాథ్ గారు, వివాహం గురించి రాజగురు గారు తెలియజేస్తారు. ఓకే అండి. స్వామి గోపినాథ్ గారు నమస్తేనండి. చూడండి, మీకు ఇంకొక నెల అయిన తర్వాత సవ్యమైన యోగం వచ్చేస్తుంది స్వామి, మహాన్ యోగం. కర్కాటక లగ్నం ఏముందో ఇదానికి మహాయోగకారకుడు గురుడు. మీకు వివాహ యోగం రావాలి అంటే ఆయన కన్యాలో ప్రవేశించాలి. ఇప్పుడు కన్యా ప్రవేశము 12 ఆగస్టుకు ప్రవేశిస్తాడండి కన్యాలో, మా పుష్కరాలు వస్తున్నాయి కదా. అప్పుడు పంచమ దృష్టితో మకరానికి సప్తమ స్థానానికి చూస్తే సవ్యమైన యోగం, చాలా మంచి యోగం వచ్చేస్తుంది స్వామి. ఒక నెల అయిన తర్వాత మీరు గట్టిగా ప్రయత్నించడానికి చూడండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే మా వివాహ బంధనం అనేది జరిగిపోతుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు ఆవుల వాణి అండి, నేను మా బాబు గురించి అడగడానికి చేశాను. ఓకే అండి, బాబు పేరు చెప్పండి. బాబు పేరు ఆవుల కృష్ణ చైతన్య అండి. ఓకే అండి, ఏం బాబు యొక్క రాశి నక్షత్రం చెప్పండి. పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం కుంభరాశి. పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం కుంభరాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు ఆస్ట్రేలియాకి వెళ్ళటం కోసం అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ వేశాడు అక్కడ, అది ఇంకా ఓపెన్ కాలేదు. అది ఓపెన్ అయ్యి వాడికి వస్తుందా లేదా తెలుసుకుందామని చేశానండి. తప్పకుండా అండి, రాజగురు గారు తెలియజేస్తారు. కృష్ణ చైతన్య పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం కుంభరాశి. అవునండి. అమ్మా నమస్తేనమ్మా. వాణిగారు చూడండి, అబ్బాయి కోసం ప్రశ్న, అది అబ్రాడ్ విదేశ గమనానికి ప్రశ్న. చాలా చిక్కులు ఇబ్బందులు ఉన్నాయి, లగ్నాధిపతి సప్తమంలో వచ్చినా ఏం ఫలితం రాదు. లాభస్థానంలో శనేశ్వరుడు వక్రి, అలాగే వ్యయస్థానంలో విదేశ గమనానికి చూడాలంటే ముఖ్యంగా వ్యయస్థానం, ఇక్కడ రాహుకేతువులు ఈ బంధనము. అలాగే దశమంలో మాంది, కొంచెము విదేశ గమనానికి వెళ్ళడానికి ఇప్పట్లో అంత స్పష్టమైన మరియు ఫలదాయకమైన సమయము యోగము రావట్లేదమ్మా. అయిన తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత ప్రయత్నించండి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. సూర్యతేజ. సూర్యతేజ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం తెలియదని డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. ఓకే పర్వాలేదండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో మీ సమస్య ఏంటో చెప్పండి. ఏంటండి? నా ఎడ్యుకేషన్ గురించి అండి. ఓకే అండి, మీరు సూర్యతేజ గారు, మీరు చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారండి? డిగ్రీ అండి. డిగ్రీ చదువుతూ ఉన్నారా? అవునండి. ఓకే అండి, ముందు ముందు విద్య అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు.
తప్పకుండా అండి, రాజగురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి, సూర్యతేజ గారు. చూడండి, మీకు ముందల అంటే భవిష్యత్తులో విద్యా వ్యాసంగానికి ఆస్కారం బలంగా ఉంది, కానీ మీరు ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తేనే వచ్చే యోగం. ఎందుకంటే లగ్నాధిపతి లాభంలో ఉన్నా కూడా, ఇక్కడ గురువు మరి బుధువులకు చూస్తున్నా కూడా, ఈ లగ్న లాభస్థానము బాధాస్థానమే. మకర రాశికి వృశ్చికమే బాధాస్థానము. చాలా కష్టపడుతున్నారు, చాలా స్ట్రగుల్ చేస్తున్నారు, కానీ ఎక్కడ ఏం రావట్లేదు. కానీ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతవరకు చదివేటంతవరకు బాగా బలమైన యోగం ఉంది. మీరు చదువుతారు, మీరు చదవండి స్వామి, ఏమి ఇబ్బంది లేదు. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్కారం అమ్మా. చెప్పండి, మీరు మీ పేరు? మురళీకృష్ణమాచార్యులండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. మేషరాశి భరణి నక్షత్రం అండి. మేషరాశి భరణి నక్షత్రం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం గురించి ఒకసారి అడుగుదాం గురుగారిని. ఓకే అండి, మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, రాజగురు గారు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. అయ్యా స్వామి ఆచార్యుల వారు నమస్కారం అండి. చూడండి, రోగస్థానమాధిపతి రాహుతో పాటు దీర్ఘకాలికమైన రోగాలు వచ్చే యోగము, అలాగే భాగ్యంలో మాంది పూర్వాషాఢ నక్షత్రంలో. ఇది పూర్వాషాఢ నక్షత్రంలో అంటే శుక్రుడు నక్షత్రము స్త్రీ గ్రహము పొందుతుంది భాగ్యస్థానంలో. చూడండి ఆచార్యుల వారు, ఖచ్చితముగా ఇది నవమ స్థానంలో మాంది వస్తుంది అంటే పితృదోషమే. ఎవరో వంశంలో స్త్రీ, అది ఖచ్చితముగా తల్లి తరఫున ఆ శుక్రుడు చతుర్థ స్థానంలో మాంది ఉండ నక్షత్రము శుక్రుంది, శుక్రుడు చతుర్థంలో, అది మాతృస్థానంలో. మాతృవంశ నుండి అక్కడి నుండి ఎవరో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు సవ్యమైన మోక్షము కలగలేదు. ఇలాంటి దానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. మీరు ఖచ్చితంగా మోక్ష నారాయణ బలిని జరిపించండి. అలాగే త్రిపిండి అని ఒక క్రమం ఉంది, ఆ యొక్క క్రమాన్ని జరిపించుకోండి, కార్యక్రమాన్ని జరిపించుకోండి. ఎందుకంటే ఎప్పుడు మాంది కనబడదు, కానీ చాలా ఇబ్బందిని పెట్టేది ఇది. పితృవంశంలో మాతృవంశంలో ఎవరో సద్గతిని పొందలేరు. కాబట్టి దయచేసి ఎవరున్నారో వాళ్లకు సవ్యముగా మోక్షానికి పోయేటట్లు మోక్ష నారాయణ బలి అదా ఆ కార్యక్రమాన్ని జరిపించుకోండి. ఈ రోగం ఎందుకంటే రోగాధిపతి రాహుతో పాటు ఇవన్నీ వంశంలో వచ్చే యోగాలు. రోగం ఏ రకంగా వస్తుంది, బాధ ఎలా వస్తుంది అనే ప్రశ్న. కాబట్టి ఎందుకంటే లగ్నాధిపతితో పాటు బాధాధిపతి అష్టమంలో చాలా సందిగ్ధమైన విషం వచ్చే యోగం ఇలాంటి దానికి. కాబట్టి ఎలాంటి ఏం చేసినా కూడా ఏం ఫలితం రాదు. ఈ యొక్క దోషాన్ని దయచేసి, పితృదోషము మాతృదోషము రెండు స్థానాలు చెడిపోతున్నాయి. మాతృదోషం ఇంతకుముందు ఈ ఎపిసోడ్లలో వచ్చేటప్పుడు మాతృదోషం పితృదోషం గురించి చెప్పాను. ఈ రెండు స్థానాలు చాలా దెబ్బతినిపోతున్నాయి. ఆచార్యుల వారు దయచేసి ఈ ఒక్క కార్యక్రమాన్ని జరిపించుకోండి స్వామి. శుభం. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? అనిత అండి. అనిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరండి? శిరీష. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం మూడో పాదం మకర రాశి. శ్రవణ నక్షత్రం మూడో పాదం మకర రాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప బయటికి చదువుతుందండి, సీట్ రాలేదు ఈ సంవత్సరం, లాంగ్ టర్మ్ తీసుకుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా? మెడిసిన్ కోసమా? అవునండి. ఓకే అండి, తప్పకుండా రాజగురు గారు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. నమస్తేనమ్మా అనిత గారు, గట్టిగా ప్రయత్నించాలి. చూడండి, ఇప్పుడు మీరు మిస్ అయ్యేదానికి కారణం అంటే రెండు బలమైన కారణాలు నిలబడుతున్నాయి. లగ్నంలో ఉండే శనేశ్వరుడు, ఇలాగే ఇక వచ్చేసిన విషయం అంటే
అలాగే దశమంలో రాహు నేను అనే అదే అనేది ఎవరైనా హై ఎడ్యుకేషన్ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో దాని ఆ వాళ్లకు రాహు దోషం అనేది నిలబడితే ఇవ్వడు రాహు ఇవ్వలేడు ఇది గురుడు అలాంటి హై ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేడు కాన్పని అది స్థగితం అక్కడే నిలబడిపోతూ ఉంటుంది కాబట్టి ఈ సర్పదోషాన్ని నివారించుకోండి అలాగే శనేశ్వరుడు అయితే ఇంకా 6 నెలలు ఈ వృశ్చికంలోనే సంచారం మీ రాష్ట్రాధిపతి ఆయననే శ్రవణ నక్షత్రో సంజాత మకర రాశో జాతస్య కాబట్టి ఈయన వక్రి అయి ఉండందువలనే మీకు ఈ పరిస్థితి అంటే లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిందే ఈ యొక్క పరిస్థితి వచ్చేసింది ముందు మాత్రం ఖచ్చితంగా వచ్చే యోగం ఉందమ్మా దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ సర్పదోషం మాత్రం ఖచ్చితంగా నివారించుకోండి శుభం రాజగురు గారు శుక్రగ్రహం గురించి కొన్ని వివరాన్ని తెలియజేయండి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు 5 గ్రహాలు అయిన తర్వాత చాలా చిన్నది కానీ చాలా ప్రకారము అంటే శుక్రుడు విశేషమైన గ్రహాలు ఈ 5 తారాగ్రహాల్లో కుజుడు బుధుడు గురుడు అయిన తర్వాత 4వ స్థానం పొందిన గ్రహము అంటే శుక్రుడు శుక్రుడు స్త్రీ కారకుడు అంటే స్త్రీత్వాన్ని అక్కడ చూస్తుంటాడు ఎక్కడ ఎవరు ఉన్నారో ఏదో ప్రశ్న పెట్టి చూస్తున్నామో అక్కడ శుక్రు కలిసి వచ్చి చూస్తున్నాడు అంటే లేదండి ఎవరో లేడీస్ ఎవరో పార్ట్నర్లో పార్ట్నర్షిప్లో కలుస్తున్నారు ఆ రకంగా చూడడానికి వచ్చే విషయం ఈ రకంగా వస్తే ముఖ్యమైన విషయము అంటే శుక్రుడు వృషభ తులారాశులకు అధిపతి అలాగే మీనంలో గురు రాశి నిజంగా అంటే అక్కడ ఉచ్చుడు శనే బుధుడు శుక్రునికి మిత్రుడు కానీ కన్యాలో నీచుడు ఎలాంటి విషయం ఉందంటే చాలా అది చూస్తే అర్థమవుతూ ఉంటుంది తెలిసిన వాళ్ళు జ్యోతిష్కులు ఉంటాయి అలాగే ఈ యొక్క గ్రహానికి సంబంధించిన ఒక రవతు స్టోన్ ఆ రకమైన విషయానికి వస్తే వజ్రం డైమండ్ చాలా అందుకోసమే అంత ఖరీదైనది విలాసవంతమైన జీవితాలని చూపించేది శుక్రుడు అంటే అన్నీ లౌకిక పరంగా ఉండే అనుభవాలన్నీ ఆ అన్ని అనుభవాల్ని ఏ స్తోమతలో ఏ పరిస్థితుల్లో ఎంత దీంట్లో ఉందో కేటగిరీలో ఉందో అనేది అట్లా చూడాలి అనుకుంటే అది శుక్రుని వల్ల అలాగే నైసర్గిక ఒక భచక్రము అంటే మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులు ఏమున్నాయో దాంట్లో మొదటిది మేషరాశి అలాగే అక్కడ నుంచి ప్రారంభం చేస్తే 2వ రాశిని వృషభ రాశి అందుకోసం ఈ నైసర్గిక కుండలిలో కుటుంబ స్థానము మరియు ధనస్థానము శుక్రుడు అందుకోసం ఈ శుక్రుడు బలంగా ఉన్నాడంటే డబ్బు రూపాయలు బలంగా అనే కనపడే యోగం ఇప్పుడు ఎవరికే కానీ ఆ యొక్క బాధ కనపడుతుంది ద్వితీయ స్థానం అక్కడే అవుతుంది అందుకోసం ఈ చతుర్థాధిపతి భచక్రంలో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చస్థానం పొంది అక్కడే రోహిణి నక్షత్రం స్వనక్షత్రం పొంది అక్కడ 2వ పాదం పొందితే విశేషమైన ధనాదాయం ఎందుకంటే అంత బలమైన మనస్తత్వం దొరికిపోతుంది ధనాదాయం దొరికిపోతుంది అలాంటిది శ్రీకృష్ణునికి రోహిణి నక్షత్ర సంజాతం 2వ పాదము శ్రీకృష్ణుడు ఆ రకంగా బలాఢ్యమైన ధనయోగం వచ్చేస్తుంది ఆ వృషభ రాశికి శుక్రుడు ఇలాంటివన్నీ కారకత్వాలు విలాసాలు ఖరీదైన అంతస్తులు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి చూడాలి అంటే ఆయన వల్ల శుక్రాచారులు ఎందుకు ఏంటి ఎందుకు ఈ ప్రాశస్తం వచ్చింది ఒక చిన్న విషయం అంటే శుక్రుడు అసురులు రాక్షసులు ఏమున్నారో వాళ్ళకు గురు శుక్రాచారులు శుక్రాచారులు గురువులు అన్నమాట అయితే అసురులకు ముఖ్యముగా అంటే భోగాలు కావాలి విలాసాలు ఉండాలి అలాంటిది అపేక్షం ఎక్కువ ఎంత ఏమిచ్చినా సంతృప్తి అనేది ఉండదు అందుకోసమే ఆ యొక్క లక్షణం ఎవరి దగ్గర కనపడుతుందంటే అది ఏదో ఒక అసూరియ శక్తి ప్రవేశించింది అనే ఆ రకంగా కనపడుతుంటుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే శుక్రాచార్యులు అసురులకు గురువు ఎంత భోగభాగ్యాలు కల్పించాలంటే అంత భోగభాగ్యాలు కల్పిస్తారు కానీ శుక్రుడు సవ్యంగా ఉండాలి కుండలిలో జాతకంలో ఆ జాతక చక్రంలో ఎంత సవ్యంగా ఉంటారో
శుక్రాచార్యులు అంటే చాలా విద్యాలకు కూడా వాళ్ళ కారకులు. ఎందుకంటే ఇంకొక విషయం, మృత సంజీవిని అంటే ఎలాంటి వాళ్ళు చనిపోయినా కూడా, అందుకోసమే రాక్షసులకు చావు లేదు. అది పెరుగుతూనే వస్తూ ఉంటుంది కానీ తగ్గదు. దానికి వేరే విషయాలు ఉన్నాయి, ఆ సమస్య కాదు. కానీ ఇక్కడ శుక్రుడు గురించి చెప్తున్నాం కాబట్టి ఆ విషయం. అలాగే మృత సంజీవిని విద్య ఆ శుక్రాచార్యుల నుండినే వచ్చింది. అందుకోసమే మహిషాసురుని చంపడానికి అమ్మవారు స్వయాన ఆ ఒక్క అవతారం వచ్చారనమాట, మహిషాసుర మర్దిని. అప్పుడు రక్త బీజాసురులు పుట్టుతూనే ఉన్నారు. ఎందుకంటే వెనక అక్కడ శుక్రాచార్యులు గురువులు వాళ్ళని బ్రతికిస్తూ ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఎంతమంది చనిపోయినా కూడా ఆయన దగ్గర ఆ ఒక శక్తి ఉండొచ్చు, కానీ వెనక నుండి చేసిన విషయం అంటే శుక్రాచార్యులు. అందుకోసమే భోగాలు, ఐహిక భోగాలు ఎంత బలంగా కనపడాలి, శుక్రుడు సవ్యంగా ఉండాలంటే, ఈ దాంట్లో ముఖ్యముగా ఒక విషయం చెప్తున్నాను. దయచేసి ఈ భారత్ టుడే వీక్షకులకు నా యొక్క విజ్ఞప్తి, ముందే ఫస్ట్ పీఠికని అదే పెట్టాను, శుక్రుడు స్త్రీకారకుడు అని. కాబట్టి జాతకరీత్యా సవ్యంగా శుక్రుడు ఉండాలి అంటే శుక్రులు అంటే స్త్రీలకు సవ్యమైన గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. శుక్రుడు చెడిపోయాడు, అక్కడ జాతకరీత్యలో చెడిపోయాడు, సవ్యమైన స్థితిలో లేడు, చాలా ఇబ్బందిగా ఉంది ఆ ప్రశ్న అంటే, ఎల్లప్పుడూ వైవాహిక జీవితంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇది బలమైన యోగం, ఎక్కడ ఎంత ఏం బెక్కాని ఉండదు. కాబట్టి ఎవరు స్త్రీలకు బాగా గౌరవాదులను ఇస్తారో, స్త్రీలకు తల్లి, భార్య, కూతురు, అన్ని రకమైన శ్రేయం అంటే ఆ తల్లి మనకు జన్మమిస్తేనే స్వామి ఈ యొక్క భోగభాగ్యాలే కానీ మన ఆధ్యాత్మిక పరంగా ఏమి సాధించాలనేది కానీ దొరకాలంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇది బలమైన విషయం. దయచేసి ఎందుకు ఇది పిన్ పాయింట్గా మళ్ళీ 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 చెప్పడం అంటే, వాళ్ళని ఎంత సవ్యంగా, ఈ సమాజంలో చాలా హీనంగా చాలా చెడిపెడుతున్నారు ఎన్నోసార్లు. అన్ని కానూన్లు కూడా వస్తున్నాయి, లాల్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి రక్షణ అనేది కోల్పోతున్నారు. దయచేసి ఎంత సవ్యంగా మనస్ఫూర్తిగా చెప్పడం, ఎంత సవ్యంగా చూసుకుంటారో వాళ్ళు ఏ రకమైన ప్రవృత్తి కలిగి ఉండని మనకు అనవసరం. కానీ మనం అంటే ముందల భోగభాగ్యాలే కానీ స్త్రీలే కానీ తల్లినే కానీ కూతురే కానీ అందరూ సవ్యంగా బాగుండాలి అంటే మన శ్రమం బాగుండాలి. ఈ విషయం. కాబట్టి శుక్రుడు సవ్యంగా ఉంటే భోగభాగ్యాలు, తల్లి మనకు జన్మమివ్వాలి, మళ్ళీ పాఠాలు నేర్పాలి, తల్లి భార్య ఈ వంశాన్ని మళ్ళీ పెరగాలి రావాలి, మన మోక్షాన్ని పొందాలి, మా కొడుకులు అన్ని అనుభవాలు పడాలి దొరకాలి అంటే భార్య. అలాగే మనం ఎప్పుడు కన్యాదానం, ఒక వివాహంలో ఒక చిన్న ప్రక్రియ, మనము సవ్యంగా కన్యాదానము చేస్తే మనకు ముందల జన్మాలు అలాగే సవ్యమైన స్త్రీ దొరుకుతుంది. కాబట్టినే ఆ వివాహ బంధనంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ కన్యాదానం. ఆ స్త్రీని కన్యాదానముగా కూతురుగా భావించి ఎవరైనా కూడా పర్వాలేదు, మీకు అలాంటిది లేకుండా కూడా దానం ఇచ్చేయాలి, చేస్తే సవ్యమైన భార్య. ఎందుకు వైవాహిక జీవితంలో ఇవన్నీ కష్టాలు, మనం ఒకసారి ప్రశ్న పెట్టుకుంటే ఇలాంటివన్నీ ఇబ్బందులు పడడానికి ఆస్కారము మనము సవ్యంగా ముందు స్త్రీని చూడలేదు. ఈ విషయము స్పష్టంగా కనబడే యుగం. కాబట్టి తర్వాత అన్నీ ఆ దేవతని ఈ దేవతని అమ్మవారిని లక్ష్మీదేవిని దుర్గా అమ్మవారిని ప్రదక్షిణ చేయండి, రాహు ఈ స్త్రీగ్రహము ఈ దోషాలు ఇలాంటిది అభిషేకం చేయించండి, కుంకుమార్చన జరిపించండి, ఇక్కడ వెళ్ళేసిరండి అక్కడ, మీరు స్వయాన స్పష్టమైన కర్మము ముందులు చేయండి, ఎలాంటి దోషాలు రావు. ఎప్పుడు మనము అహేతుకంగా స్త్రీని సమాజంలో చూస్తారో అప్పుడు మీకు అలాంటిదే దోషాలు వచ్చి నిలబడే యోగం. అందుకోసమే ఎప్పుడు వాళ్ళని ఆదరించి సేవ చేసి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కర్మను వాళ్ళు పట్టుకుంటారు. అది కర్మయోగంలో ముందు శనేశ్వరుని వల్ల వచ్చే యోగం. వాళ్ళ సవ్యంగా చూడలేకపోతే వాళ్ళ ఇష్టం. మనం పురుషులం ఇది సవ్యమైన ఆచరణలో తీసుకుని వస్తే అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది రాహుకాలము, ఇది స్పష్టంగా నడుస్తుండే పీరియడే ఆయనది.
మా ఈ అది తర్వాత ముందల విషయాల్లో నవగ్రహాలు వస్తున్నప్పుడు దానికి వివరించి చెప్పదామంట. కానీ ఈ యొక్క శుక్రుడు మన జాతకారిత్యాల్లో కుండలీ చక్రంలో సవ్యంగా ఉండాలి, స్పష్టంగా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించి ఉండాలి, స్త్రీ భార్యగా ఉండాలి అంటే సత్ప్రవర్తనంతో మనం చూడాలి ముందు, అంటే ఖచ్చితంగా వచ్చేస్తాం. సరేనమ్మా, మళ్ళీ విషయాన్ని కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. శుభం, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు? షేక్ ఈసాయి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. పేరు చెప్పండి ఒకసారి. షేక్ ఈసాయి మేడం. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? షేక్ ఈసాయి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. టీవీ చూడొద్దు, ఫోన్ లో జాబ్ గురించి మేడం. ఓకే అండి, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి, రాజ్గురు గారు తెలియజేస్తారు. వినండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. స్వామి నమస్తేనండి. దశమాధిపతి షష్టమంలో రాహుతో పాటు ఉద్యోగానికి ఇబ్బందికరమైన ప్రశ్న. చూడండి, షష్టమంలో అంటే మీకు ప్రైవేట్ జాబ్లు ఖచ్చితంగా దొరుకుతాయి, దాంట్లో రాణింపు కూడా బాగుంది. షష్టమాధిపతి లగ్నాధిపతి షష్టమంలో అంటే వేరే వాళ్ళ దగ్గరనే మీరు పని, స్వయముగా వచ్చే యోగము తక్కువ, అంటే సొంతంగా ఏమైనా చేయాలంటే కూడా ఇబ్బందులు. మీకు ఇంకొక నెల అయిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఖచ్చితంగా ఉద్యోగము దొరికిపోతుంది స్వామి, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ యొక్క నెల మాత్రము ఏం కష్టపడినా కూడా దొరకదు, అలాంటి యోగం ఇక్కడ. కాబట్టి ఆ యొక్క 1 మంత్ వెయిట్ చేయండి, తర్వాత గట్టిగా ప్రయత్నించండి, మీకు దొరికిపోతుంది స్వామి. శుభం. మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? హలో, వీరగంగారావు అమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనమ్మా. ఓకే అండి, వీర గంగారాం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం? వృష్టిక రాశి అమ్మా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనమ్మా, బాగా దెబ్బతిన్నాం, బాగా ఐదు దెబ్బతిన్నాం తల్లి. ఆర్థిక ఇబ్బందుల గురించి అండి? అవునమ్మా. ఓకే అండి, రాజగురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి వీర గంగారావు నమస్కారం అండి. చూడండి, ఇక్కడ వచ్చిన విషయం అది చెప్పడం. ధనస్థానంలో కేతు, ఇక్కడ మకర లగ్నం, ఉదయించిన లగ్నం మకర లగ్నం. మకర లగ్నం అయితే ధనాధిపతి లాభంలోనే వక్రి, అందుకోసమే ఇలాంటి ధనాదాయం ఉన్నా కూడా లగ్నాధిపతి ధనాధిపతి ఒకడే శనేశ్వరుడే, కానీ వక్రి బాధాస్థానంలో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శనివారం దాదాపు ఒక 6 నెలల వరకు గట్టిగా ప్రయత్నించండి స్వామి, ఎందుకంటే లగ్నాధిపతికే బలం లేదు, చాలా ఇబ్బందికరమైన ఒక ఇంకా 10-12 రోజులు ఉన్నాయి. 13 రోజులు 13 ఆగస్టుకు ఆ వక్రి స్థితిని నిలిపివేసి మళ్ళీ మార్గిక సంచరిస్తాడు స్వామి. మీకు ఇంతవరలో చాలా ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా చాలా బాధపడింటారు, కుటుంబంలో చాలా ఇబ్బందులు వచ్చిన ప్రశ్న, ఇలాంటి దానికి ముఖ్యంగా ముందు ప్రతి శనివారం, అయితే ప్రతిరోజు చేసినా చాలా మంచిదే, కానీ శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆలయానికి వెళ్ళేసి కనీసం సింధూరాన్ని ధరించండి నుదుటిపైన. రెండవ విషయము, ధనస్థానంలో ఉండే కేతు ఎలాంటి హేతువు లేకుండానే ఖర్చు పెట్టేస్తాడు, అంటే అర్థము వినాకారణముగా ఏం ఇదే లేకుంటుంది, కానీ ఖర్చు డబ్బు పెట్టాల్సింది వస్తుంది, ఇలాంటి విషయం వచ్చేస్తుంది. కాబట్టి మీ క్షయశక్తులు ఉంటే, ఆర్థికమైన పరిస్థితి చాలా ఇదైపోయినందు కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగా చేసడానికి ఆస్కారం ఉంటే గణపతి హోమం జరిపించండి. కనీసం అంటే రోజు ఒక్క గరక కట్టు, అలాగే ఒక మందారం పువ్వు స్వామి వారికి సమర్పించండి, ఇంట్లోనైనా. ఇది ఖచ్చితంగా చేసుకుంటూ రండి స్వామి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శుభం. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా.
చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం, మా జాబ్ కోసం. అబ్బాయి పేరు చెప్పండి. చంద్రశేఖర్. ఓకే అండి, చంద్రశేఖర్ గారి యొక్క రాశి నక్షత్రం చెప్పండి అమ్మా. పునర్వసు నక్షత్రం ఒకటో పాదం మిథున రాశి అమ్మా. పునర్వసు నక్షత్రం ఒకటో పాదం మిథున రాశి. ఓకే అండి, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. నమస్తే అండి, పేరు చెప్పండి. చంద్రశేఖర్. పునర్వసు నక్షత్రం ఒకటో పాదం మిథున రాశి. ఉద్యోగం. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారమ్మా బాబు? అమ్మా నమస్తేనమ్మా. చూడండి, లగ్నము వృశ్చిక లగ్నం, ఉదయించిన లగ్నము వృశ్చిక లగ్నం. లగ్నంలోనే శనేశ్వరుడు. చూడండి, ఈ సర్పదోషం వలన గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగము చెడిపోతుంది. ప్రైవేట్ రంగంలోనే ప్రయత్నించాలి. రాహు ప్రైవేట్ రంగాన్ని చూయిస్తున్నాడు. వచ్చేస్తుందమ్మా ఈ యొక్క 15 ఆగస్ట్ అయిన తర్వాత గట్టిగా ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ ప్రైవేట్ రంగంలోనే జాబ్ వచ్చేస్తుంది, ఇది చేసుకోవచ్చు. మీకు ఇంకా పైన ప్రమోషన్ అంటే మంచి జాబ్ దొరకాలి. మీ అంత అంటే ఎంత చదువుకున్నారో ఎంత ఇది ఉందో ఆ స్తోమత కంటే తక్కువ ఇది అయ్యేటంత పరిస్థితి. దానికోసము అంటే సర్పశాంతి ఆశ్లేషాబలిని నివారించుకోండి, చేయించుకోండి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఉద్యోగం దొరికే ప్రయత్నం అవుతుందమ్మా. శుభం. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, పేరు చెప్పండి. వీరభద్రరావు. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం మిథున రాశి, మృగశిర నాలుగో పాదం. లగ్నం చెప్పంటారా? అవసరం లేదండి, మిథున రాశి మృగశిర నక్షత్రం నాలుగో పాదం చెప్పారు కదా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అంటే నేను రిటైర్ అయిపోయిన రైల్వే చేసి అంటే ఎర్నింగ్ ఎలా ఉంటుంది, అంటే రిటైర్డ్ లైఫ్ ఎలా ఉంటుంది? రిటైర్డ్ అయిపోయారండి ఇప్పుడు? అయిపోయానండి, అయిపోయింది. ఓకే, ఇప్పుడు తర్వాత ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఇబ్బందులు అప్గ్రేడ్ అయిపోవడం అలాంటి ఏమైనా ఉంటాయా? ఓకే అండి, రాజ్ గురు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, మీరు వినండి. స్వామి నమస్కారం అండి. వీరభద్రరావు గారు చూడండి, లగ్నాధిపతి షష్టమంలో, కానీ ముందల భవిష్యత్తు చూడడానికి సప్తమము, మరి అలాగే తృతీయం జీవితం ఎలా సాగుతుంది అని చూడడానికి మూడవ అధిపతి పంచమ స్థానంలో. ఇది మంచి యోగం, ఎలాంటి దానికి ఏమి ఇబ్బందులు లేవు. అలాగే లగ్నాధిపతి షష్టమంలో ఉంటే టెన్షన్ పడుతూ ఉంటారు ప్రతి ఒక్క దానికి, చిన్న విషయాలు కూడా. ఇలాంటిది వచ్చే యోగం, అందుకోసము మీరు అయినంత మట్టుకు యోగా, ఎందుకంటే గురుడు సవ్యమైన విద్యతో నివారించుకోగలిగిన శక్తి ఇస్తాడనమాట. అది రాహుకు మీరు కొంచెము ఆరోగ్యము బాగుండాలి అన్నట్ట మటుకు, ఎందుకంటే షష్టమ స్థానము ఆరోగ్య స్థానం, ఇదాన్ని బాగా కాపాడుకోండి, మీ జీవితం సాఫీగా జరిగిపోతుంది. ఎందుకంటే సప్తమాధిపతి కూడా లగ్నాధిపతితో పాటే భాగ్యాధిపతి సవ్యంగా ఉన్నాడు. ఈ మూడు స్థానాలు మీకు సాఫీగా ఉంటారు అనడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించండి, తప్ప మళ్ళా ఎలాంటిది ఏమి రాదు స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. నా రాశి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటో పాదం. మిథున రాశి పునర్వసు, పునర్వసు ఒకటో పాదం మిథున రాశి. ఓకే, వృశ్చిక లగ్నం. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు ఆర్థికంగా బాగాలేదు, దుర్మితి నాన్న సంవత్సరం నాకు ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి గురువు గారు. తప్పకుండా అండి, రాజ్ గురు గారు చెప్తారా? ఓకే అండి, కాల్ కూడా కట్ అయినట్లుంది, ప్రశ్న అడిగారు.
అమ్మా నమస్తే అమ్మా వరలక్ష్మి గారు చూడండి దుర్ముఖి నామ సంవత్సరం ఎలా ఉంటుంది మీ అడిగిన ప్రశ్న సప్తమంలో భాగ్యాధిపతి శనేశ్వరుడు వక్రి అలాగే భాగ్య సప్తమాధిపతి సప్తమంలోనే ఇది మంచి యోగం అలాగే చతుర్థంలో గురుడు లాభాధిపతి అష్టమాధిపతి ఇది అయిన తర్వాత పంచమాధిపతి కూడా ఆయననే అలాగే లగ్నాధిపతి తృతీయంలో అంటే సాఫీగా జరగడానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇది ఒక విషయం చాలా బలమైన విషయం అలాగే ధనం గురించి అడిగారు దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాం భారత్ టుడే తరఫున చెప్పడం ఏంటంటే ఒక్క ప్రశ్న అడగండి రెండు ప్రశ్నలు అడిగారు అనుకోండి ఆ ప్రశ్నానికి ఉండే శక్తి నిర్వీర్యమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్క వీక్షక మహాశయులకు చెప్పడం అంటే ఎంత మీరు బలంగా అంటే ఎంత గట్టిగా ఆ ప్రశ్నను అడుగుతూ ఉంటారో ఇక్కడ మేమంతా చూడడానికి ఆస్కారం దొరుకుతుంది రెండు ప్రశ్నలు చేశారు అది నిర్వీర్యమైపోతుంది ఆ దానికి బలం తగ్గిపోతుంది ఇలాంటి వచ్చే యోగం అలాగే మీరు వరలక్ష్మి గారు ధనం గురించి అడిగిన ప్రశ్న అష్టమంలో ఉన్న మాంది బలమైన చింతన మీరు చూడండి స్త్రీ గురించి స్త్రీ విషయము మీ ఇంట్లో ఏదో ఒకటి చాలా తప్పు అంటే బలంగా ఏమో జరిగిపోయింది ఈ యొక్క బాధ అనుభవిస్తున్నారు కుటుంబంలో వస్తుంది శుక్రుడు ఈరోజు ఆరిద్ర చంద్రుడు ఆరిద్ర నక్షత్రంలో అలాగే మాంది పూర్వాషాఢ నక్షత్రం స్త్రీ రాశిలో స్త్రీ నక్షత్రంలో ఆ గ్రహ నక్షత్రంలో కాబట్టి ఈ మాంది దోషము అష్టమంలో ఉన్నందుకు బలంగా వచ్చే యోగము మీ ధనస్థానము మొత్తానికి చెడిపోయినంత పరిస్థితి ఎందుకంటే ధనాధిపతి రాహుతో పాటు చతుర్థంలో వినాకారణముగా అంటే సుఖము అనుకుంటారు కానీ అక్కడ ఏం కనబడదు అలా ఆ రకంగా ఎందుకంటే చతుర్థం సుఖస్థానం ఆ రకంగా ఆలోచన చేసి అన్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు ఇలాంటివి అన్నీ వచ్చే యోగము మీరు ప్రతి గురువారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రవారము 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రవారం రోజు తమలాపాకు కొంచెము నువ్వుల నూనె రాసి ఆ దాన్ని దృష్టి తీసేసుకోండి మరి అలాగే గురువారం రోజు తెల్ల ఆవాలని దృష్టి తీసేసుకోండి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ రెండు రోజు దాదాపు 6 నెలలు ఖచ్చితంగా చేసుకుంటాం శుభం రాజగురు గారు ధన్యవాదాలండి మా కార్యక్రమానికి విచ్చేసి కాలస్ యొక్క సందేహాన్ని నివృత్తి చేశారు అలాగే శుక్రుడి గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు ధన్యవాదాలండి నమస్తే ఓం గంగణపతే నమః ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి ఇది ఇవాళ రాజయోగం కార్యక్రమం రాజయోగం కార్యక్రమం ప్రతి ఆది శనివారాల్లో మధ్యాహ్నం 1:30 నుండి ప్రసారం అవుతుంది చూస్తూనే ఉండండి భారత్ టుడే నమస్కారం